बीएससी తాడేచల్లె విద్యార్థులకి సెమిస్టర్ 5th నందగల పేపర్ 5th చూడండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఏమైందంటే మనకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది సెముకు ఒక పేపర్ ఉంటుంది ఈ సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే సెముకు రెండు పేపర్ ఉంటాయి ఒకటి ఆప్షనల్ ఇంకొకటి ఎలెక్టివ్ మనకు ఆప్షనల్ పేపర్ వచ్చేసరికి పేపర్ 5th ఈ పేపర్ 5th లో గల సిలబస్ ఏంటనే మనం ఈ రోజున నేర్చుకుందాం చూడండి ఫస్ట్ పేపర్ 5th లో గల సెమిస్టర్ వచ్చేసరికి సేమ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ జనరల్ కెమిస్ట్రీ యాస్ ఇస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ లాగా ఉంటుంది ఇక్కడ ఇంకా పేపర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఇందులో వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మనం సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నాం సమవాయ సమ్మేళనాలు వరణి సమవాయ సమ్మేళనాలు అంటే ఏంటి సమవాయ సమ్మేళన ధర్మాలు అందులో సిఎఫ్టి ఇందులో కూడా సేమ్ సిఎఫ్టి సేమ్ అంటే ఏంటంటే సమవాయ సమ్మేళన సంబంధించిన కంప్లీట్ చాప్టర్ ఇందులో వచ్చేస్తుంది అందులో సమయం వచ్చిన ఇందులో మొత్తం వస్తుంది ఇందులో ఆయుష్కాంత ధర్మాలు ఏంటి తారాయస్కాంత ధర్మం ఆయుష్కాంత ధర్మం ఏమేమి ఆంటీ ధర్మం ఏంటి మరియు గాడిల ద్వారా ఆయుష్కాంత వర్షం ఏ విధంగా వస్తారు ఈ విధంగా ఉంటున్నటువంటి సమన్వయ సమన్వయ సంబంధించిన టోటల్ మనం ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది సమన్వయ సమన్వయ యొక్క అనువర్తనాలు యూజెస్ ఏమైనా కూడా ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి బోరేన్లు మరియు కార్బోరేన్లు ఈ బోరేన్లు కార్బోరేన్లు మనం మేది వచ్చేదనమ వెర్స్ నియమాలు ఈ వెర్స్ నియమాల ఆధారంగానే మనం బోరేన్లు ఏ విధంగా వేస్తాం కార్బోరేన్లు ఏ విధంగా వర్గీకరించడం అనేది నేర్చుకోవడం జరుగుతుంది ఇది మన ఇనార్గానిక్ కెమిస్ట్రీ నందు గల టాపిక్స్ ఇందులో మెయిన్ మన మేజర్ టాపిక్ ఏంటంటే సమన్వయ సమ్మేళనాలు టూ ఎక్కువ శాతం మనకు క్వశ్చన్ వచ్చే మామూలుగా పెద్ద టాపిక్ ఏంటంటే సమన్వయ సమ్మేళనం నుంచి మాత్రమే అడగడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎమైన్లు సైనైన్లు మరియు ఐసోసైనైన్లు సేమ్ ఎమైన్ వాటి యొక్క రసాయన ధర్మాలు వాటిని తయారు చేసే విధానాలు వాటి యొక్క నిర్మాణం వాటి యొక్క అయ్యేట్ నామకరణం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేర్చుకోవడం జరుగుతుంది సేమ్ అన్నిటి కూడా మళ్ళా చూసినామా విజాతీయ వలయ సమ్మేళనాలు చూడమ్మా ఎటోసైనిక్ కాంపౌండ్స్ ఇందులో ఏమైనా చూడమ్మా మనం ఫ్యూరాన్ థయోఫిన్ ఫ్యూరాన్ పెరోల్ మీద మీద నుండి అంటే హెట్రోసైకిల్ సంబంధించిన సమ్మేళనటువంటి దానికి సంబంధించిన రసాయన ధర్మాలు మరియు కింద వచ్చేసరికి దాని వాటి యొక్క రెసోనెన్స్ నిర్మాణాలు ఈ విధమైనటువంటి నేర్చుకోవడం జరుగుతుంది సేమ్ ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేసరికి చూడడం ఇందులో రసాయన గతిక శాస్త్రం అని చెప్పేసి ఒకే ఒక యూనిట్ ఉందా ఇందులో వచ్చేసరికి చూడమ్మా మనకు ప్రథమ క్రమంగా చర్య అంటే ఏంది శూన్య క్రమంగా చర్య అంటే ఏంది రేటు స్థిరాంకం అంటే ఏంది ఈ విధమైన ఏంటంటే మొత్తం కంప్లీట్ రసాయన గతిక శాస్త్రం సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఇది మన ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించిన రసాయన గతిక శాస్త్రం జనరల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి చూడమ్మా ఇందులో అణువర్ణ పట శాస్త్రం అని ఒకటి భ్రమణ వర్ణపట శాస్త్రం అని పరావర్ణ వర్ణపట శాస్త్రం అని ఎలక్ట్రానిక్ వర్ణపట శాస్త్రం అని కాంతి రసాయన శాస్త్రం అని ఇది ఇటువంటి ఐదు ఐదు యూనిట్స్మా ఇందులో మనకు వచ్చేసరికి చూడమ్మా కాంతి రసాయన శాస్త్రం మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందుకంటే దీని నుంచి ఎక్కువ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మనకి ఇందులో మేజర్ ఏంటంటే కాంతి రసాయన శాస్త్రం ఇది మన డిగ్రీ థర్డ్ ఇయర్ లో కూడా పేపర్ 5th గల సిలబస్ సేమ్ అయ్యేదంటే ఆప్షన్ కంపల్సరీ ఉండాల్సిందే నెక్స్ట్ ఏంటంటే పేపర్ 6th మళ్ళీ చూద్దాం